వ్యవసాయ రంగంలో ఆదాయం 2022-2023 ఆ ప్రాంతానికి దాన్ని ద్విగుణీకృతం చేస్తానన్నారు, డబుల్ ది ఇన్కమ్ అన్నారు. సరే, కోవిడ్ వచ్చింది కాబట్టి ఇంకో 2 ఏళ్ళు అనుకున్నాం, ఇవాళ కన్నా అవ్వాలి ఇవ్వాలి. కాకపోగా గత 7 సంవత్సరాలుగా సుమారుగా 3 కోట్ల వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వలస వెళ్ళి సెక్యూరిటీ గార్డులుగాను లేకపోతే లారీ క్లీనర్లుగాను పనిచేసేటటువంటి స్థితికి వచ్చారు. ఒక పక్క వ్యవసాయాన్ని వదులుకుని బయటకు వచ్చేస్తూ ఉంటే ఆదాయం పెరగకపోగా, ఆదాయం డబుల్ కాకపోగా, మరొక పక్క నిరుద్యోగం పెరిగి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగి వీళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉపాధి కల్పించండి అనేటటువంటి డిమాండ్, మన్రేగా డిమాండ్ ఈజ్ అట్ ఇట్స్ హైట్ నౌ. మన్రేగా డిమాండ్ పెరుగుతోంది అని అంటే దాని అర్థం ఏంటంటే జనానికి ఉపాధి లేదు, ఆదాయాలు లేవు, అంచేత కనీస వేతనంతో నాకు పని ఇవ్వండి అని అడుగుతున్నారని అర్థం, అంతే కదండి. లేకపోతే కనీస వేతనంతో పని ఎవరు అడుగుతారండి? ఎవరు అడగరు కదా. చాలా ప్రాస్పరస్గా ఉండి, పావర్టీ లేకుండా ఉండి, పేదరికం లేకుండా ఉండి ఉంటే కనుక మన్రేగా సంఖ్య పెరగదు. 7 మందిని పేదరికం నుంచి బయట వేసాము అనేటువంటి ఒక ప్రచారం నెమ్మదిగా తీసుకొస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందామండి. దాని గురించి ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఏ ప్రభుత్వము కూడా నిలబడలేదు. ప్రపంచవ్యాప్తంగా మనం ఎంత చరిత్ర ఎంతలో వెళ్ళినా కూడా ఒక్క మాన్సూన్ ఫెయిల్ అయితే ప్రభుత్వాలు పడిపోయినటువంటి దృష్టాంతాలు మనం చూసాం, ఉదంతాలు మనం చూసాం. కానీ కొన్ని వేల మంది కోవిడ్ సమయంలో కేరళ నుంచి యూపీకి, బీహార్కి, పంజాబ్ నుంచి యూపీకి, బీహార్కి కొన్ని వందల మంది, వేల మంది కాలినడకన వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తూ దారిలో మరణిస్తూ ఉన్నా కూడా పవిత్ర గంగానదిలో కొన్ని వందల కోవిడ్ బాధితుల మృతుల శవాలు తేలినా కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా హాని జరగలేదు. ఉత్తరప్రదేశ్లో దేశం అంట, ఉత్తరప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళింది కాబట్టి ఆ రాష్ట్రం, పడకలు లేక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్లు లేక, ఆసుపత్రి సదుపాయాలు లేక, చివరికి దహన సంస్కరణలు చేద్దామంటే ఆ సదుపాయాలు కూడా లేక, అంత ఇబ్బందులు పడినా కూడా ఆ రాష్ట్రంలో తిరిగి అధికార పార్టీ మళ్ళీ గెలుచుకుని అధికారంలో కూర్చుంది. ఎందుకు అనేటువంటి విషయం దాని గురించి కూడా కొంత చర్చ చేశాను ఈ పుస్తకంలో. అంటే ఒక రకమైనటువంటి ఉన్మాదం, ఒక విధమైనటువంటి మతోద్రేకం బాగా పెంచరలినందువల్ల డిమానిటైజేషన్ అయ్యి హఠాత్తుగా కరెన్సీ రద్దు చేసేసి ముందస్తుగా ఏ రకమైన ప్రణాళిక లేకుండా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి క్యూలో నిలబడి 5,000 తీసుకునేటటువంటి స్థాయికి వచ్చేస్తే కోప్పలేదు. ఇంతమంది కోవిడ్లో మృతి చెందినా కూడా, గంగానదిలో తేలినా కూడా కోప్పలేదు. ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా కోప్పడం లేదు. ఇంత ధరలు పెరిగిపోతున్నా, ద్రవ్యోల్బణం ఇంత ఎక్కువగా ఉన్నా కూడా, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటారే, ఇంత ఎక్కువగా ఉన్నా కూడా కోప్పడం లేదు. ఎందుకు కోప్పడం లేదంటే మన మతానికి, మన హిందుత్వానికి ఈ ప్రభుత్వం ఏదో పెద్దగా చేస్తోంది. ఇవన్నీ చిన్న చిన్నవి, వీటిని మనం వదిలేయచ్చు అనేటటువంటి ఒక భ్రమలో
ఒక ఆలోచనలో ఒక భావనలో ప్రజలు ఇవాళ వచ్చి ఉన్నారు అనేటువంటిది ఒకటి ముందుకు వస్తుంది. ఎందుకు వచ్చినా ఎందుకున్నారు ఇవాళ ఎందుకున్నారు అసలు ఇటువంటి ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి భావోద్రేకం 47-48లో బాగా ఎక్కువగా ఉంది. దేశ విభజన జరిగింది, గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక వేల మంది వందల మంది వలస అటు నుంచి విడిపోయి కట్టుబట్టలతో విడిపోయారు. అనేక వందల శవాలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళి రైలు అటు నుంచి ఇటు వస్తే శవాలతో వచ్చింది, ఇటు నుంచి అటు వెళ్ళే రైలు శవాలతో వెళ్ళింది. అప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకత్వం కన్నా కూడా చాలా చాలా స్టేచర్ వైజ్ ఇంతకన్నా పెద్ద నాయకత్వం గురు గోల్వాల్కర్ కావచ్చు, కరపత్రి మహారాజ్ కావచ్చు, దీన్దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, శ్యామప్రసాద్ ముఖర్జీ కావచ్చు, తర్వాత బలరాజ్ మహోక్ కావచ్చు, అటువంటి ఉద్దండులైనటువంటి నాయకులు ఉన్నా కూడా ఆవేళ ఈ రకమైనటువంటి భావజాలానికి ఎక్కడా సూటు లేకుండా ఉంది. ఇవాళ అటువంటి పరిస్థితులు అంత తీవ్రమైన పరిస్థితులు లేకపోయినా, అంత ఉద్దండులైనటువంటి నాయకులు లేకపోయినా, వారితో పోలిస్తే పిపీలికల్లా ఉన్నటువంటి నాయకులు ఉన్నా కూడా ఇవాళ దేశం ఈ పరిస్థితులకు వచ్చి ఉన్నది. ఎందుకుంది ఎందుకుంది అంటే ఒక ప్రతిపాదన, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉండొచ్చు. నాకు అనిపించింది నేను ఈ పుస్తకంలో నేను పెట్టినటువంటిది ఏంటంటే, నేను ముందుంచినటువంటి ఏంటంటే, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం, ఆ రాజకీయ పక్షం వెనకాల ఉన్నటువంటి శక్తులు, వాటి యొక్క నిజస్వరూపాన్ని అంచనా వేయడంలో భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు పొరపాటు పడ్డాయి అనేటువంటిది నేను ఉంచుతున్నటువంటి ప్రతిపాదన. మీరు చూడండి, 67 నుంచి సంయుక్త విధాయక దళం నుంచి ప్రతి రాజకీయ పార్టీ మొన్న మొన్నటి వరకు ప్రతి వాళ్ళు కూడా ఈ రాజకీయ శక్తులతోటి స్నేహం చేసిన వాళ్ళే, వారితో కలిసిమెలిసి ఉన్నటువంటి వారే, వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడినటువంటి వాళ్ళే, వారితోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వాల్లో పాలు పంచుకున్నటువంటి వారే. వారికి ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఈ దేశ రాజకీయాల్లో ఇచ్చినటువంటి వారు. ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు, ఒక 15 సంవత్సరాల వరకు లౌకిక వాదం అనేటటువంటిది ఈ దేశ రాజకీయ సంవాదంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. సెక్యులరిజం ఎంత ముఖ్యమైనటువంటిది అంటే, ఆ మాట నుంచి తొలగడానికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా లేదు. ఆవేళ 15 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు